हाय गाइस वेलकम बैक टू माय चैनल होम मेड मैजिक रोजु नेनु ओक मंची लंच बॉक्स रेसिपी चूपिस्तुन्नानु इदि चाला ईजीगा चेयोच्चुंडि अंड टेस्टीगा कूडा उंटुंदि मरी आलस्यं चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदामा फस्ट नेनु ओक कप बासमती राइस तीसुकुंटुन्नानु దీన్ని నీట్గా వాష్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో స్వీట్ కార్న్ ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నాను ఫ్రెష్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత salt యాడ్ చేద్దాం ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ పొడిపొడిగా వస్తుంది ఇప్పుడు ఇందులో వాటర్ ని యాడ్ చేసుకుందాం 1 కప్ రైస్ కి 1.5 కప్ వాటర్ కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ ని ఓపెన్ చేసుకుందాం చూడండి రైస్ ఎంత పొడిపొడిగా వచ్చిందో ఇప్పుడు ఒక pan పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ ని యాడ్ చేసుకుందాం बटर मेल्ट अयिन तर्वात इंदुलो सन्नगा कट चेसुकुन्न उल्लिपाय मुक्कल्नि याड चेसुकोवालि इवि ट्रांस्परेंट गा अयिन वरकु बागा फ्राई चेसुकोवालि इप्पुडु इंदुलो सन्नगा कट चेसुकुन्न क्याप्सिकम मुक्कल्नि याड चेसुकुंदाम इंका सन्नगा कट चेसुकुन्न पच्चिमिर्चि मुक्कल्नि कूडा याड चेसुकोवालि వీటిని 5 నిమిషస్ పాటు మీడియం ఫ్లేమ్ లో సాటే చేసుకుందాం ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ ని యాడ్ చేసుకుందాం వీటిని కూడా 5 నిమిషస్ పాటు సాటే చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేస్తున్నాను ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా salt ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కుక్ చేసుకున్న బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోవాలి అంత బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇందులో పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్